కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యవసాయ విధానాల చట్టాలను వ్యతిరేకిస్తూ బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సంతకాల సేకరణ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ చేపట్టగా ముఖ్య అతిథిగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 2000 మంది రైతుల నుండి సంతకాలు సేకరించారు. అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతులను దగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాలు తీసుకొస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా రైతుల నుండి సంతకాలు సేకరించి కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్కు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాలు సేకరించి అందజేస్తామని అన్నారు. సన్న రకం వారికి మద్దతు ధర 2500 రూపాయలు చెల్లించడంతో పాటు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25000 చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూస రవీందర్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలగోని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ఎస్ బాబు, కొండయ్య, నరసింహారెడ్డి, లచ్చయ్య, పెద్ద అంజయ్య, మహమ్మద్, సతీష్, యువజన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, వినోద్ రెడ్డి, ఆకుల అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్, సాయి, రత్నపేట సాయి తదితరులు పాల్గొన్నారు. సంతకాల సేకరణ చేసి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఈరోజు బోయినపల్లి మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి విచ్చేసిన మోసం చేస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. వీళ్ళ ఒకటే డిమాండ్ తోటి సన్నవడ్లకు 2500 రూపాయలు మీకు కావాలా లేదా అని ఒక ప్రతి రైతుల దగ్గర పోండి. 2500 మాకు కావాలన్న వాళ్ళ దగ్గరికి ఒక సంతకం పెట్టించుకోండి. ఇలా మోడీ తీసుకొచ్చిన మూడు చట్టాలు నల్ల చట్టాలు అవి, వీటికి వ్యతిరేకంగా మీరు వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనుకూలంగా ఉన్నారా వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఇలా ఒకటి గవర్నర్ గారికి.